పాదయాత్ర చేస్తున్నప్పుడు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడుతున్నాం కావాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గానిండి నాపైన గానిండి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన గానిండి వాళ్ళని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడతాం గొడవలు సృష్టిస్తాం గొడవలు జరిగిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెడతాం ఇంకో పక్కన వైకాపా కార్యకర్తలకు మద్యం పోసి వాళ్ళని దాడి చేయని పంపిస్తాం ఇదంతా ఒక హ్యాబిట్ గా తయారైంది ప్రొద్దుటూరులో మీరందరూ చూశారు వాళ్ళు ఎట్లా వచ్చి కాలు కోడిగుడ్లు తీసుకొచ్చి కోడిగుడ్లు మా పైన వేశారు శ్రీకాళహస్తిలో అయితే ఇంకా నేను నడిచేటప్పుడు వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చి నా పైన దాడి చేసడం కూడా ప్రయత్నిస్తాం జరిగింది అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళందరూ అంటే వాళ్ళ కార్యకర్తలు అందరూ పారిపోయి ఒక హై స్కూల్లో దాక్కునే పరిస్థితి వచ్చింది ఇట్లా అడుగడుగున ఆదోనిలో జరిగింది కంబలపల్లిలో జరిగింది కదిరిలో జరిగింది ఇట్లా అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అవసరమైనంత భద్రత చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అవసరం కన్నా ఎక్కువ భద్రత కల్పించి పాదయాత్రలు ఎలాంటి గొడవ లేకుండా కానీ మీరు గమనించాల్సి ఏంటంటే అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు కావాలని రెచ్చగొట్టే విధంగా వాళ్ళే ఫ్లెక్సీలు పెడతారు వాళ్ళే గొడవలు సృష్టిస్తారు వాళ్ళే కేసులు పెడతారు మమ్మల్ని పాదయాత్ర జరగకుండా ఆటంకాలు సృష్టిస్తారు అంతేకాకుండా చూస్తే ఇంకో పక్కన ఫ్లెక్సీలకి వాళ్ళే ఫ్లెక్సీలు పెడతారు మళ్ళీ ఫ్లెక్సీలకి భద్రత కోసం సీఐ స్థాయి పోలీసు అధికారం పెడతారు అది చాలా విచిత్రంగా ఉంది వాళ్ళే బండ్లు అడ్డంగా పెడతారు ఎవడు చింపనీయకుండా చేస్తారు ఇదే విచిత్రంగా పడుతుంది సో ఇది కూడా గవర్నర్ గారు దృష్టికి తీసుకెళ్ళారు అవసరమైన మేరకు భద్రత కూడా కల్పించాలని గవర్నర్ గారిని కూడా కోరుతూ జరిగింది.